వెల్కమ్ టు ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ తప్పకుండా వ్రాయవలసిన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యూజీఈఈ 2023, అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2023 కండక్టెడ్ బై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, IIIT హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇది. సో జేఈ మెయిన్స్లో టాప్ స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే మన IIIT హైదరాబాద్ ఇంటర్నేషనల్ కాలేజ్ లెవెల్లో స్టాండర్డ్స్ అయితే ఉంటాయి ప్రతి కోర్సుకు సంబంధించి. మనకున్నవే ఇందులో రెండు కోర్సెస్ బీటెక్ సంబంధించి. ఈ రెండు కోర్సెస్ సంబంధించి కూడా రీసెర్చ్ బేస్డ్గానే ఉంటాయి కోర్సెస్, కాబట్టి స్టూడెంట్స్ అందరికీ 100% ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ 100% ప్లేస్మెంట్లో కూడా హై ప్యాకేజ్ అయితే స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అందరు స్టూడెంట్స్ దీనికి ఇస్తారు. జేఈ మెయిన్స్ స్కోర్తో రాకపోయినా సీటు మీరు డైరెక్ట్గా యూజీఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో ద్వారా ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అప్లికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ 6th నుంచి స్టార్ట్ అయిపోయి 7th నుంచి ఆల్రెడీ స్టూడెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 31st మార్చ్ 2023. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు 6th రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది, 6th మే 2023. నెక్స్ట్ మనకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతే వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకుని సీట్ అలాట్మెంట్ చేస్తారు. కానీ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కాలేజ్, రీసెర్చ్ బేస్డ్గానే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి మీరు వచ్చిన ర్యాంక్తో పాటు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన స్టూడెంట్స్కి. ఈ ఇంటర్వ్యూనే మనకు 13th నుంచి 15th జూన్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సో యూజీఈ ఎగ్జామ్ సంబంధించి, అలాగే బ్రాంచెస్ సంబంధించి మీకు కంప్లీట్గా ఈసీఈ అండ్ సిఎస్సి సంబంధించి అఫీషియల్గా IIIT కాలేజ్ వాళ్ళే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఒకసారి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే బ్రాంచెస్ సంబంధించి, కాలేజ్ ఎలా ఉంది, క్యాంపస్ ఎలా ఉంది అనే డీటెయిల్స్ మీకు ఈ వీడియోస్లో క్లారిటీగా వచ్చేస్తాయి, వీడియో చూసుకోండి. సో ఎలిజిబుల్ ఎవరంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో. ఎగ్జామినేషన్ వచ్చి మనకు డైరెక్ట్గా ఈ IIIT హైదరాబాద్ కాలేజే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ 60 మినిట్స్. ఈ 60 మినిట్స్లో మనకు సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈక్వల్ వెయిటేజ్ అయితే ఇవ్వరు. మ్యాథ్స్, ఫిజిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు, కెమిస్ట్రీకి తక్కువ వెయిటేజ్తో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సెక్షన్ వచ్చి 120 మినిట్స్ ఉంటుంది, రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్. దీనికి 120 మినిట్స్ మనకు యాప్టిట్యూడ్ సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఒకసారి మీకు ఎలా ఉంటాయి, ఎలా చూసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఎగ్జామినేషన్ వచ్చి 6th మే 2023 2 to 5 PM కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చి 13th నుంచి 15th జూన్ 2023. సో యూనివర్సిటీ డిసైడ్ చేసింది ఏంటి అంటే, IIIT హైదరాబాద్ గర్ల్స్ స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ద ఇన్స్టిట్యూట్ విల్ టార్గెట్ ఫర్ హ్యావింగ్ అట్లీస్ట్ 25% ఉమెన్ అమంగ్ ద క్యాండిడేట్. 25% టాప్ ప్రియారిటీ కాకపోయినా ఖచ్చితంగా 25% గర్ల్స్ స్టూడెంట్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది 25%. సో ఫీజు విషయంలో కూడా కన్సల్టేషన్ అయితే చేయడం జరిగింది. ఫీజు అంటే మనకి ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు అందరికీ, బాయ్స్ అందరికీ 2,500 రూపీస్ ఉంటుంది, గర్ల్స్ స్టూడెంట్స్కి అయితే 1,250 రూపీస్ ఉంటుంది. సో అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. సో మరి మీరు ఎలా ప్రిపేర్ కావాలి, పేపర్స్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. 12th అండ్ 11th క్లాస్ సంబంధించి సిబిఎస్ఈ మోస్ట్ స్టేట్ సిలబస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన క్వశ్చన్సే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు సెక్షన్ 2, మనకు ఏదైతే యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందో, టెస్టింగ్ క్రిటికల్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ ఆఫ్ అప్లికెంట్. సో మీ యొక్క క్రియేటివిటీని, లాజికల్ థింకింగ్ని, క్రిటికల్ థింకింగ్ని ఎలా ఉంటుందని టెస్ట్ చేయడానికే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూడండి ఇక్కడ మనకు
టూ సెక్షన్ సంబంధించిన పేపర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీరు పేపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతాయి పేపర్ ఎలా ఉంటుంది అనేది. అలాగే మీరు మార్క్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మార్క్ టెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. డైరెక్ట్గా మార్క్స్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు మార్క్ టెస్ట్ ఓపెన్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా మార్క్ టెస్ట్ రాస్తే వితిన్ టైంలో మీరు రాయగలుగుతున్నారా లేదా, ప్యాటర్న్ ఎలా ఉంది, మీకు అవైలబుల్గా ఉంటుందా లేదా, సో ఇవన్నీ మీరైతే ఒకసారి మార్క్ టెస్ట్ రాస్తే అర్థమైపోతుంది. అలాగే శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూసుకుంటే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి కూడా అర్థమైపోతుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ చేయడం మీకు తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలని ఖచ్చితంగా కావాలంటే కనుక దానికి సంబంధించిన వీడియో కూడా క్లియర్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.